హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ క్రికెట్ ప్రొడక్షన్స్ సో ఫ్రెండ్స్ మనకి ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి అయితే మనకి హండ్రెడ్ బాల్స్ మెన్ అయితే స్టార్ట్ అవుతుంది కదా సో ఆ మ్యాచ్ సంబంధించి ఫస్ట్ మ్యాచ్ ప్రెంట్ రాకెట్స్ అలాగే సదర్న్ బ్రేవ్స్ మధ్య మనకి నైట్ లెవెన్ ఓ క్లాక్ అయితే మ్యాచ్ అయితే జరుగుతుంది సో ఆ మ్యాచ్ యొక్క మ్యాచ్ రిపోర్ట్ మ్యాచ్ ఫుల్ అనాలిసిస్ అలాగే పిచ్ అనాలసిస్ అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందా ప్లేయింగ్ లెవెన్ గురించి పాజిబుల్ ప్లేయింగ్ లెవెన్ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియో లాస్ట్ చూడండి ఎందుకంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ వీడియో అయితే ఇవ్వట్లేదు సో జస్ట్ మనం యూట్యూబ్ లో మాత్రమే మ్యాచ్ అనాలిసిస్ అనేది చేసి పెడుతున్నాము సో మన టెలిగ్రామ్ ఛానల్ లోని ఎల్పిఎల్ అంటే లంక ప్రీమియర్ లీగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా సో ఆ మ్యాచ్ సంబంధించి రిపోర్ట్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది సో టెలిగ్రామ్ ఛానల్ ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిన ఎవరు మర్చిపోవద్దు సో టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టడం జరిగింది సో టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ లోని ఆ లింక్ క్లిక్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు కొంతమందికి ఆ లింక్ అనేది ఓపెన్ అవ్వచ్చు అలాంటప్పుడు నాకు వాట్సాప్ నెంబర్ అనేది నేను డిస్ప్లే చేస్తున్నాను పైన సో వాట్సాప్ నెంబర్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే మీకు టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒకటి ఫ్రెండ్స్ టెలిగ్రామ్ లింక్ ద్వారా మాత్రమే మీరు జాయిన్ అయితే ట్రై చేయండి ఏ విధంగా మీరు టెలిగ్రామ్ లెక్క సెర్చ్ చేస్తే చాలా ఛానల్స్ ఫేక్ ఛానల్స్ అనేవి వస్తాయి టెలిగ్రామ్ లింక్ మాత్రమే యూజ్ చేయండి జాయిన్ అవ్వడానికి సో ఫ్రెండ్స్ టాపిక్ లోకి వచ్చేస్తే మనకి మ్యాచ్ నెంబర్ వన్ ట్రెంట్ రాకెట్స్ వర్సెస్ సదరన్ బ్రేవ్స్ ఓకేనా సో ఈ మ్యాచ్ యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం సో ట్రెంట్ రాకెట్స్ మనకి తెలిసిందే లాస్ట్ ఇయర్ వాళ్ళు ఛాంపియన్స్ గా టైటిల్ అయితే డిఫెన్స్ డిఫెండింగ్ చాంపియన్స్ అయితే ఉన్నారు ఓకేనా సో ట్రెంట్ రాకెట్స్ చూసుకుంటే ఈ యొక్క పిచ్ లో చాలా మంచి రికార్డ్ అయితే వాళ్ళకు ఉంది మొత్తం ఆడిన ఎనిమిది మ్యాచ్లు అంటే ఎయిట్ మ్యాచెస్ లో సిక్స్ మ్యాచెస్ అయితే వాళ్ళ యొక్క ఆ స్టేడియం లో గెలిచి ఉన్నారు సో హోమ్ పిచ్ కాబట్టి ఆఫ్ కోర్స్ హోమ్ పిచ్ కి వీళ్ళకి అయితే ఫుల్ అడ్వాంటేజ్ అయితే ఉంటది ఓకేనా సో ట్రెంట్ రాకెట్స్ టీమ్ లో ఓపెనర్స్ ఎలాక్స్ హేల్స్ అలాగే డేవిడ్ మలన్ చూసుకుంటే వాళ్ళిద్దరు కలిసి ఈ యొక్క పిచ్ లో ఫైవ్ హండ్రెడ్ రన్స్ కన్నా ఎక్కువగానే రన్స్ అయితే లాస్ట్ ఇయర్ అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు సదరం బ్రేవ్ విషయానికి వస్తే మాత్రం వాళ్ళకి చాలా పూర్ రికార్డ్ అయితే లాస్ట్ ఇయర్ అయితే ఉంది సో ఆ ముందు ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ హండ్రెడ్ బాల్స్ మెన్ మెన్ లో అయితే సదరం బ్రేవ్స్ అయితే టైటిల్ అయితే విన్నింగ్ గా ఉన్నారని తెలిసిందే సో నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే ట్వంటీ ట్వంటీ టూ లో లాస్ట్ ఇయర్ చూసుకుంటే వాళ్ళ రికార్డ్ మొత్తం చాలా అయితే మనం చూ చూసాం ఆల్రెడీ మ్యాచెస్ చాలా చూసే ఉంటారు సో వాళ్ళ దగ్గర నుంచి అయితే చాలా పూర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో డీటెయిల్డ్ మ్యాచ్ గురించి అనాలిసిస్ మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ డిఫెండింగ్ ఛాంపియన్స్ అంటే టైటిల్ విన్నింగ్ టీమ్ కి అలాగే ట్వంటీ ట్వంటీ వన్ టైటిల్ విన్నింగ్ టీంకి కి అయితే ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ సో ఇక చూసుకుంటే టెంట్ టెంట్ రాకెట్స్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు చాలా హై స్కోరింగ్ స్కోరింగ్ అయితే ఆ టీం నుంచే మనకి రావడం అయితే జరిగింది సో వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ పర్ఫార్మెన్స్ స్టాప్ చేశారో అక్కడి నుంచే ఈ యొక్క సీజన్ లో కూడా స్టార్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో నెక్స్ట్ చూసుకుంటే సదరన్ బ్రేవ్స్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ చాలా పూర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు సో ఈ ఇయర్ అయినా సరే ఫస్ట్ మ్యాచ్ నుంచి మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళకైతే బాగుంటుంది అండ్ ట్రెంట్ రాకెట్స్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఓన్లీ టూ మ్యాచెస్ మాత్రమే లాస్ అయ్యారు ఫ్రెండ్స్ మొత్తం ఎంటైర్ టోర్నమెంట్ కి అలాగే ట్రెంట్ రాకెట్స్ యొక్క టీమ్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళని లాస్ట్ ఇయర్ ఎవరైతే వాళ్ళ టీం కి ప్లే చేసారో వాళ్ళందరినీ కూడా రిటైర్న్ చేసుకోవడం అయితే చూసాం మన ఆప్షన్ లో అండ్ అలాగే ఈ వెను లో ట్రెంట్ రాకెట్స్ కి చాలా మంచి రికార్డ్ అయితే ఉంది మొత్తం ఎయిట్ మ్యాచెస్ లో సిక్స్ మ్యాచెస్ అయితే గెలవడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా సదరంలో టీమ్ విషయానికి చూసుకుంటే సో వాళ్ళ టీమ్ లో కొన్ని చేంజెస్ అనేవి చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ టీం కి ఇయర్ టీం కి వాళ్ళు బౌలింగ్ డిపార్ట్మెంట్ లో అయితే కొంచెం స్ట్రెంథనింగ్ చేసుకున్నట్టు మనకి తెలుస్తుంది అయితే ఇది ఫస్ట్ గేమ్ కావడం వల్ల టూ టీమ్స్ కూడా కొంచెం నర్వస్ అయితే ఉంటది ఎందుకంటే సో ఫస్ట్ మ్యాచ్ అండ్ వాళ్ళ టీమ్ సదరం ప్రదేశ్ టీమ్ లో కూడా కొన్ని చేంజెస్ అయితే బౌలింగ్ డిపార్ట్మెంట్ లో అయితే చేంజెస్ చేశారు సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ లో చాలా వీక్ గా ఉండేది సో ఈ ఇయర్ అయితే వాళ్ళు చేంజ్ చేయడం జరిగింది కాబట్టి చూడాలి ఈ యొక్క కాంటెస్ట్ అయితే చాలా క్లోజ్ అయితే ఆ మ్యాచ్ అయితే కన్ఫామ్ గా అయితే క్లోజ్ జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు పిచ్ యొక్క డీటెయిల్స్ పిచ్ రిపోర్ట్ లోకి వస్తే సో ఇది ఒక చాలా పెద్ద గ్రౌండ్ ఫ్రెండ్స్ యూకే లో ఇది మనకి చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అనమాట అంటే ఇక్కడ చాలా ఎక్కువ స్కోర్స్ అయితే వస్తుంటది అలాగే అక్కడ బౌండరీ క్లియర్ చేయడం అనేది చాలా కష్టం ఫ్రెండ్స్ బ్యాట్స్మెన్ కి ఎందుకంటే పెద్ద బౌండరీస్ అయితే ఉంటది పెద్ద గ్రౌండ్ కాబట్టి సో అలాగే ఇక్కడ ఫాస్ట్ బౌలర్స్ కి అయితే అసిస్టెంట్స్ అయితే కొంచెం వాళ్ళకి ఫాస్ట్ బౌలర్స్ కి అయితే కొంచెం సపోర్ట్ గా ఉండే అవకాశం అయితే ఎక్కువ ఉంటది అలాగే ఇక్కడ స్పిన్నర్స్ కూడా కొంచెం వికెట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే పెద్ద పిచ్ కాబట్టి కొంచెం బౌండరీస్ లాంగ్ బౌండరీస్ కాబట్టి బ్యాట్స్మన్ షార్ట్స్ కొట్టడానికి ట్రై చేసినా సరే క్యాచెస్ దొరకడం ఇట్లాంటివి అయితే జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ పిచ్ లో చూసుకుంటే మ్యాక్సిమం మ్యాచెస్ అన్ని చేసింగ్ లో గెలవడం జరిగింది సో ఇదైతే ఫస్ట్ గేమ్ కాబట్టి బౌలర్స్ చాలా వేయడానికంటే బౌలింగ్ వేయడానికి అయితే చాలా ఎంజాయ్ చేస్తారు న్యూ బాల్ తో సో మ్యాచ్ అనేది ప్రోగ్రెస్ అవుతుంటే మ్యాచ్ అవుతున్న కొద్దీ బ్యాటింగ్ అయితే కండిషన్ అనేది చేంజ్ అవ్వడం మనం చూడొచ్చు సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ అయితే మాక్సిమం బౌలింగ్ అయితే తీసుకుంటాడు సో ఫ్రెండ్స్ ఫైనల్ గా మ్యాచ్ యొక్క ప్రిడిక్షన్ చూసుకుంటే సదరం బ్రేవ్స్ చాలా చేంజెస్ అయితే బౌలింగ్ డిపార్ట్మెంట్ లో చేశారు సో లాస్ట్ ఇయర్ చాలా పూర్ పర్ఫార్మెన్స్ వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ వీక్ ఉండడం వల్ల అయితే వాళ్ళ పూర్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు చూసుకుంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ లో చాలా మంచిగా మంచి బౌలర్స్ ఉన్నారు కాబట్టి సో వాళ్ళ దగ్గర నుంచి ఏ మాత్రం సపోర్ట్ వచ్చినా సరే సదరం బ్రేయర్స్ కి హ్యాపీగా ఈజీగా అయితే ఈ మ్యాచ్ అయితే గెలవే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి కానీ కానీ ఇక్కడ ట్రెంట్ రాకెట్స్ కి చాలా మంచి రికార్డ్ అయితే ఈ గ్రౌండ్ లో అయితే ఉంది అలాగే వాళ్ళకి స్ట్రాంగ్ బ్యాటింగ్ యూనిట్ అయితే వాళ్ళకి ట్రెంట్ రాకెట్స్ కి ఉండడం అయితే చూసాం ఫ్రెండ్స్ మనం సో మా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ యొక్క మ్యాచ్ లో ట్రెంట్ రాకెట్స్ అయితే విన్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సో అవర్ వచ్చేసరికి ట్రెంట్ రాకెట్స్ ఫ్రెండ్స్ ఎవరైతే ప్లే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ లోనే ప్లే చేయండి సో ఎప్పుడైతే థర్టీ పైసా బిలో అయితే మన టీం వస్తుందో లేదంటే థర్టీ పైసా లోని మన టీం ఫేవరెట్ లో ఉంటుందో అప్పుడు లాస్ట్ బుక్ సెట్ చేసుకోవడానికి మాత్రం ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు సో మంచి మ్యాచ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మంచి రేట్స్ కూడా వస్తాయి అందరూ యాక్టివ్ ఉండండి మ్యాచ్ అంతా ఓకే ఫ్రెండ్స్ సో అలాగే మన టెలిగ్రామ్ లో కూడా జాయిన్ ట్రై చేయండి టెలిగ్రామ్ ఛానల్లో రిపోర్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది లంక ప్రీమియర్ లీగ్ అలాగే హండ్రెడ్ బాల్స్ కూడా కన్ఫర్మేషన్ అయితే రిపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మాక్సిమం టెలిగ్రామ్ లో జాయిన్ ట్రై చేయండి టెలిగ్రామ్ లింక్ ఒక డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టడం జరిగింది సో లింక్ క్లిక్ చేసి టెలిగ్రామ్ లో జాయిన్ అయిపోవచ్చు కొంతమందికి ఆ లింక్ అనేది ఓపెన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అలాంటప్పుడు నాకు వాట్సాప్ కి టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేయండి సో టెలిగ్రామ్ లింక్ ద్వారా మాత్రమే జాయిన్ గా ట్రై చేయండి టెలిగ్రామ్ లో డైరెక్ట్ గా వెళ్ళి సెర్చ్ చేయొద్దు చాలా ఫేక్ సైట్స్ ఫేక్ ఛానల్స్ అనేవి మన ఛానల్ మీద క్రియేట్ చేయడం అనేది జరిగింది ఓకేనా సో అలాగే ఇలాంటి మరిన్ని ప్రొడక్షన్స్ కోసం మంచి మంచి పాయింట్స్ టిప్స్ కోసం మీరు మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్